ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనం. హీ సెంట్ అవుట్ హీస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్, హీ రిస్క్యూడ్ దెమ్ ఫ్రమ్ ద గ్రేవ్. Psalms chapter 107 verse 20. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆదరణ వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాట ఏదైనా చేయగలదు. ఆయన పలుకు ఎవరినైనా బాగు చేయగలదు. మరణ ఛాయలో పడి ఉన్న వారిని సైతము లేవనెత్తగలదు. అంతటి మహాశక్తి గలది దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో అనేకులు దేవుని వాక్యం ద్వారా తమ జీవితాలను మార్పు చేసుకున్న వారు ఉన్నారు. ఎంతోమంది ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి స్వస్థత పొందారు. దేవుని యొక్క మహాపరిశుద్ధ వాక్యం వినడం ద్వారా విడిపోయిన చెల్లా చెదురైపోయినటువంటి కుటుంబాలు కట్టబడ్డాయి. అయితే కొందరు అంటుంటారు, నాకు దేవుడు కనిపిస్తేనే నమ్ముతాను, దేవుడు స్వయంగా వచ్చి నన్ను తాకితేనే నేను స్వస్థపడతాను అని దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును నిర్లక్ష్యం చేస్తారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించుతివి అని. దేవుడు ఈ సృష్టిని, ఈ భూమిని, అందులో ఉన్న సమస్త జీవరాశిని సృజించిన విధానము చూస్తే మనము అర్థం చేసుకోవచ్చు దేవునికి ఉన్నటువంటి గొప్పతనం, ఆయన మాటకున్నటువంటి మహత్యం. ఈ భూమిలోని ప్రతి దానిని దేవుడు కేవలం తన నోటి మాటతోనే నిర్మించాడు. ఆయన ఒక్క మాట చెప్పితే చాలు, అది ఎంతటి కార్యమైనా జరిగిపోవాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. అటువంటి అద్భుత దేవుణ్ణి, ఆశ్చర్యకరమైనటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. మరి మనము దేవుని యొక్క మాట కోసం వేచి చూసేవారముగా ఉంటున్నామా? లేదా దేవుడే కావాలి, దేవుడే రావాలి, దేవుడే కార్యం జరిగించాలి అనే వారముగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడుతుంటాడు. ఆయన కొన్ని సందర్భాలలో పరిశుద్ధ గ్రంథముతోనూ, కొన్నిసార్లు దైవజనులతోనూ, లేదా మనము ఎక్కడో వింటున్న వాక్యాలను బట్టి మాట్లాడుతుంటాడు. మనల్ని ఓదార్చుతుంటాడు, మనల్ని బలపరుస్తుంటాడు. అటువంటప్పుడు మనం వాటిని స్వీకరించే విధంగా ఉండాలి. కానీ ఇది పాస్టర్ చెప్పాడు కదా, పాస్టమ్మ చెప్పింది కదా, ఇది బైబిల్లో వాక్యం కదా అని మనం వాటి పట్ల నిర్లక్ష్యము చేయకూడదు. వాక్యమై ఉన్న మన దేవుడు అనేక సందర్భాలలో వాక్యముతోనే మాట్లాడుతుంటాడు. కాబట్టి మనము దేవుని మాటలను విశ్వసించాలి. ఇది దేవుడు నాతోనే, స్వయంగా ఆయనే మాట్లాడాడు అని విశ్వసిస్తే మనము తప్పక స్వస్థపరచబడతాం, బాగుపరచబడతాం, సమస్త విధమైన బంధకాలలో నుండి విడిపించబడతాం. మనము మత్తయి సువార్తలో చూడవచ్చు, శతాధిపతి అయిన అధికారి యొక్క విశ్వాసం. శతాధిపతి అంటే 100 మందికి పైన అధికారం కలిగిన వాడు. అటువంటి అధికారంలో ఉన్న వ్యక్తి, అటువంటి అతను తన దాసుడు, తన క్రింద పనిచేసే పనివారిలో ఒక పనివానికి పక్షవాతం ఉంది, దానిని స్వస్థపరచమని అడగడానికి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆ దాసుని బాగుపరచమని యేసయ్యను ఆ శతాధిపతిని అడిగినప్పుడు ఆయన, నేను స్వయంగా వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాను అని చెప్పినప్పుడు ఆ శతాధిపతి ఏమన్నాడో తెలుసా? అయ్యా యేసయ్య, నీ మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మీరు నా ఇంటికి వచ్చేంత పాత్రుడను నేను కాదు అని అన్నాడు. ఒక అధికారి, 100 మంది పనివాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య మాటకు ఎంత విలువిచ్చాడు? అధికారి అయినప్పటికీ తనని తాను తగ్గించుకొని పాపిగా ఒప్పుకున్నాడు. యేసయ్య, ఎప్పుడైతే నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని అన్నాడో అదే నిమిషంలో కేవలం ఆయన చెప్పిన మాట చేత ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. జీవితంలో నడవలేను, జీవితంలో నేను ఆరోగ్యంగా ఉండలేను అనుకున్న ఆ దాసుని స్వస్థపరిచింది దేవుని యొక్క దర్శనం కాదు, దేవుని యొక్క హస్తము కాదు, కేవలం దేవుని యొక్క మాట ద్వారానే అతను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతునిగా మారిపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా?
మాటలకు ఏది సాధ్యం కాదు, వాక్యం చదివినంత మాత్రాన నా జీవితం బాగుపడుతుందా, ప్రార్థించినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయా అనుకునేవారు. అయితే ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు రుజువుపరిచాడు, ఆయన యొక్క మాటకు ఆయన యొక్క వాక్యమునకు ఏదైనా చేయగల శక్తి ఉంది అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటల వలన తప్పక మనము బాగుపరచబడతాం. ఆయన మాటలో బలమున్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో మహిమ ఉన్నది. మనము ఏదైనా ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రసంగం మొత్తంలో దేవుడు మనతో మాట్లాడకపోవచ్చేమో, కానీ ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనతో తప్పక మాట్లాడతాడు. ఆయన వాక్యము మన జీవితాలను మార్చగలదు, పాడైపోయిన బ్రతుకులను బాగు చేయగలదు. బాధలలో దుఃఖములో ఉండి కన్నీరు పెడుతున్న అనేకులకు దేవుని మాటలు ఓదార్పునివ్వగలవు. కాబట్టి అద్భుతాలు చూడాలి, దేవుడు చేయబో ఆశ్చర్య క్రియలు మన జీవితంలో జరగాలి అంటే మనము చేయాల్సింది ఆ శతాధిపతి వలె మనల్ని మనం తగ్గించుకోవడం, దేవుని వాక్యానికి విలువనివ్వడం. దేవుని వాక్యము లేకపోతే లోకమే లేదు అని మనము ప్రతిసారి గుర్తు చేసుకోవాలి. అందునిమిత్తమున ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానికి సమయం ఇచ్చి అనుదినము ధ్యానిస్తూ అనుదినము దైవజనుల బోధనలు వింటూ ఉండాలి. దేవుడు తన యొక్క మాట చేత నన్ను మార్చగలడు, నా కుటుంబాన్ని కట్టగలడు, నా భార్యను నా భర్తను మార్చి నా సంసారాన్ని తిరిగి నిర్మించగలడు, నాకున్న ప్రతి వేదనను తీర్చగలడు అని మనం విశ్వసించాలి. అప్పుడు తప్పక దేవుని మహిమను మనము చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడువైన మా దేవా, సర్వాధికారివైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రి. అయా, మీ యొక్క వాక్కు ద్వారా సమస్తము కలిగినదని, మీ మాటలో శక్తి ఉందని, మీ మాటలో బలముందని, మీ యొక్క మాటల ద్వారా అనేక మంది జీవితాలను తండ్రి మీరు మార్చగలరని ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈరోజు వాక్యం వింటూ కూడా వారి జీవితాలలో కార్యాలు చూడలేకపోతున్న బిడ్డలను ఒక్కసారి దర్శించండి ప్రభువా. మీ వాక్కు చేత అయా వారి యొక్క జీవితాలను వారి కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంగా ఉన్న వారికి సైతము మీ వాక్యాన్ని పంపి వారిని బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈరోజున ఎందరైతే బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి దర్శించండి, ఆశీర్వదించండి. మీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి. ఎటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నప్పటికీ యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభువా. అయా, మీరే వారిని బాగుపరచండి. మీరే వారిలో తండ్రి ఎముకలలో నరాల్లో సత్తువును బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అరి కాల నుంచి నన్నెత్తి వరకు మీ యొక్క రక్తములో బిడ్డలు ప్రోక్షించండి నా ప్రభువా. అయా, ముఖ్యంగా నా తండ్రి ఎందరైతే ఈరోజు ఐసీయూలో ఉన్నారో ప్రభువా, అయా మరణముతో పోరాడుతున్నారో వారి పట్ల కార్యాన్ని జరిగించండి, మరణమును జీవముగా మార్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలతో అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలు, తల్లడిల్లిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి ఉన్న ఆర్థిక సమస్యను అప్పుల భారాల నుండి యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో కన్నీటితో మీకు మొరపెడుతుండగా వారి జీవితాల్లో అద్భుత కార్యమును మీరు జరిగించండి నా ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే రీతిగా ఆయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానము బిడ్డ జీవితాల్లో తండ్రి మార్చులాగున వారి యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ఆయా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఇప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డలను మీరు దీవించండి, మంచి ఆరోగ్యముతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటినే మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమెన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.